శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ పాదయాత్ర. ఇచ్చాపురంలో పాదయాత్ర ప్రారంభించిన నెల్లూరు వాసి. ఇచ్చాపురం నుండి తిరుపతి వరకు యాత్ర. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నెల్లూరు జిల్లాకు చెందిన చింతల అశోక్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం జాతీయ రహదారి పురుషోత్తపురం జంక్షన్ నుండి తిరుపతి వరకు పాదయాత్రను ప్రారంభించారు. టీడీపీ ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ అశోక్ మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ 1200 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టడం చాలా ఆనందదాయకమని అన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన సాగుతోందని, అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందని అన్నారు. పాదయాత్ర చేస్తున్న అశోక్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేయగలరని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చింతల అశోక్ అనే నెల్లూరు వాసి తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద ఒక నమ్మకంతో, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు పాదయాత్రగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ప్రజలందరూ బాగుండాలి అని ఒక మంచి సత్సంకల్పంతో ఈరోజు ఆయన పాదయాత్ర మొదలుపెట్టారు. మరి ఆ పాదయాత్ర ఇచ్చాపురం నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, తూర్పున ఉన్నటువంటి ఈ నియోజకవర్గం నుంచి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది అనేది ప్రజలందరి విశ్వాసం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఒక అచంచలమైనటువంటి విశ్వాసం. మరి ఆ విశ్వాసాన్ని ఈరోజు పరిగణలోకి తీసుకుని ఇచ్చాపురం టు తడ అక్కడ నుంచి మళ్ళీ తిరుమల మీదుగా వెళ్ళాలి, స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దానికి ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ తరఫున అందరం కూడా మరి ఆయనకి సహకరించాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. మరి ఇక్కడ నుంచి ఆయన ఈ యాత్ర దిగ్విజయంగా కొనసాగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము ఎవరో కనీసం తెలియకపోయినా కూడా వెంటనే ఒక సామాన్యుడు పాంగానే ఎంతో రెస్పెక్ట్గా ఎంతో గౌరవంగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని